పాట ఉట్టిగా పుట్టదు. ఈ నేల మీద, ఈ దేశంలో నీకు చదువద్దు అన్న కులం నుంచి, ఈ దేశంలో వర్గం ఉన్నది, దోపిడి వర్గం ఉన్నది, దోపిడికి గురయ్యే వర్గం ఉన్నది. ఈ దేశంలో కులం ఉన్నది, దోపిడి చేసే కులం ఉన్నది, దోపిడికి గురయ్యే కులం ఉన్నది. ఆ దోపిడికి గురయ్యే కులంలో, అంటరాని కులంలో నిర్దిష్టంగా చెప్పవలసి వస్తే ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి సురేందర్ గురించి వాళ్ళ మనం మాట్లాడుతున్నాం. ఈ నేల మీద మమ్మల్ని చదువుకోనిచ్చారా? ఈ నేల మీద మమ్మల్ని గుడిలోకి రానిచ్చారా? ఇప్పుడే అశోక్ అన్న చెప్పాడు కదా, ఈ గుడిలోకి ఎంతమంది వస్తున్నారో అన్న నాకు తెలియదు. మీ ఊరిలో గుడిలోకి ఎంతమంది దళితులు వస్తున్నారో నాకు తెలియదు. నేను ఒక 2 నెలల కాలంలో, మార్చి 7వ తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ 6వ తారీఖు వరకు ఒక 2.5 నెలల కాలంలో 73 మీటింగ్లు అటెండ్ చేశాను 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అటు మహారాష్ట్ర, అటు కర్ణాటక వరకు. ఈ 73 మీటింగ్లలో తిరిగిన చాలా గ్రామాల్లో ఆ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఏమిటంటే, ఈ ఊరిలో ఒక గుడి ఉన్నది, ఆ గుడిలోకి మమ్మల్ని రానివ్వటం లేదు అని. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది, అమృతోత్సవాలు జరుపుతున్నారు, మాకెన్నడూ అమృతం దక్కలే, మాకెన్నడూ అమృతం దక్కలే. అమృతం తాగుదామని సముద్రాన్ని చిలికి 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 అమృతం వచ్చిన తర్వాత ఒకవేళ ఉంది గిన్నె అనుకుంటే, అమృతం తాగుదామని గిన్నె తీసుకున్నాక ఆ గిన్నెలోని అమృతం ఎక్కడ గొంతులోకి దిగుతుందో అని గొంతులను ఖండించిన దేశం ఇది. ఈ దేశంలో మా గొంతులను ఖండించారు. ఇప్పటికీ గుర్తే ప్లేట్లోని అన్నం ముద్దని తీసుకొని ఆ అన్నం ముద్దని నోట్లో పెట్టుకుంటే నోట్లో నుంచి అది గొంతు దిగే వరకు మాకు నమ్మకం లేని దేశంలో మేము ఉన్నాం. అమృతోత్సవాలు జరుపుతున్నారు అక్కడ. ఈ అమృతోత్సవాలు జరిపే ఈ దేశంలో అక్షరాల 22 కోట్ల మంది దళితులు ఉన్నారు. 22 కోట్ల మంది దళితుల్లో మెజార్టీ దళితులకి గుడి ప్రవేశం లేదు, బడి ప్రవేశం ఆనాడు లేదు. అట్లాంటి కులాలకి అక్షరం దక్కటం అనేది ఒక అమూల్యం. ఆ అక్షరం దక్కడం కోసం బడికి వెళ్ళే క్రమంలో ఎందుకు సురేందర్ ఇవాళ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎందుకు కాలేకపోయాడు? సురేందర్ ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కాలేకపోయాడు? లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు కాలేకపోయాడు? ఒక పాటలు రాసుకుంటా మీ గ్రామాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? 9వ తరగతి దగ్గరనే సురేందర్ ఎందుకు ఆపేశాడు? వద్దా, మాకు చదువు వద్దా, మాకు డిగ్రీలు వద్దా? సురేందర్ జీవితం ఎందుకు అక్కడ ఆగిపోయిందని ఆలోచిస్తే తప్ప ఈ దేశంలో పునాది ప్రశ్న అర్థం కాదు మనకి. అందుకే సురేందర్ తన జీవితం నుంచి, తన కన్నీళ్ళ నుంచి, తన వేదన నుంచి, తన అంటరానితనం నుంచి ఎటువైపు ప్రయాణించాడు? పాట వైపు ప్రయాణించాడు. ఈ దేశంలో కళాకారులు ఎవరండి? ఉత్పత్తి కులాలు కళాకారులు. ఉత్పత్తి కులాలంటే కింది కులాలు కళాకారులు. సుద్దాల అశోక్ రాశాడు ఒక సందర్భంలో, టప 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 చెమట చుక్క తాళాలై పడుతుంటే, కరిగి కండన రాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది అని రాశాడు. పాట ఎక్కడ పుట్టింది? పాట పనిలో పుట్టింది, పాట గుడిసెలో పుట్టింది, పాట అంటరాని కన్నీళ్ళలో నుంచి పుట్టింది. మీరొక చిందు భావతం, మీరొక డక్కలి పురాణం, మీరొక జాంబ పురాణం. ఈ కళారూపాలు ఒక బైన్లా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కింది కులాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో కైగట్టి గజ్జగట్టి పాటపాడి గొంతులో నుంచి రక్తం పడుతున్న తెలంగాణ కోసం ఆడి పాడిన కళాకారులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ అంటరాని గుడిసెల్లో నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ వేదనను మర్చిపోవడానికి, ఆ బాధని మర్చిపోవడానికి, ఆ కన్నీళ్ళని మర్చిపోవడానికి పాటకి దగ్గరయ్యారు, ఆటకి దగ్గరయ్యారు, కోలాటానికి దగ్గరయ్యారు. ఈ సమాజం వెలివేస్తే, మీరు మనుషులు కాదు మిమ్మల్ని మేము ముట్టుకోమని సమాజం వెలివేస్తే, ఆ వెలివేతకు గురైనటువంటి మనుషులు తమకు ఒక జీవితం కావాలని కోరుకున్నారు. ఆ జీవితం నుంచి ఒక బాలుడిగా ఎదుగుతున్నటువంటి సురేందర్ తన గ్రామంలో మొన్న చెప్పాడు, నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు, ఒక నిండు గర్భిణిని మంచం మీద పడుకోబెట్టి, ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆమెను పడుకున్నట్లే ఒక తాడు తీసుకొని బిగ్గర కట్టేసి ఆ మంచాన్ని తీసుకెళ్ళి బాయిలో పడేశారు. మంచాన్ని తీసుకొని బాయిలో పడేస్తే ఎందుకు పడేసావయ్యా అని భర్తను అడిగితే
దీనికి మళ్ళీ ఆడపిల్లనే పుడుతుంది, మగపిల్లవాడు పుట్టడు గనక దీన్ని నేను చంపాలనుకున్నాని పోలీసులతో చెప్పే భర్త ఈ దేశంలో. ఆ బిడ్డ ఎందుకు చనిపోయింది? కడుపులోని బిడ్డ బతుకున్నటువంటి ఆ తల్లి రెండు ప్రాణాలు ఆ నీటిలో కలిసిపోయినప్పుడు ఆ కన్నీళ్ళని, ఆ బిడ్డని కన్నటువంటి తల్లిదండ్రుల కన్నీళ్ళని చూసినటువంటి కవి సురేందర్, ఆ కన్నీళ్ళ నుంచి పాట పుట్టింది. ఎవరో రాశారు, పక్షి వేటాడినప్పుడు, పక్షి చచ్చిపోయినప్పుడు ఆ పక్షి బాధను చూసి రామాయణం పుట్టింది అని చెబుతారు. పాట ఎక్కడ పుడుతుంది? పక్షులు పులుగులు పుట్టలు నీకు చుట్టంబులు అన్నాడు గుర్రం జాషువ. పులుగులు ఎక్కడెక్కడైతే ఈ సమాజం నిన్ను దూరం ఉంచిందో, అడవిలోకి పోయినప్పుడు అక్కడున్నటువంటి పక్షులు, అక్కడున్న పుట్టలు, అక్కడున్న చెట్లు ఆ మనిషిని దగ్గర తీస్తే ఆ కంఠములో నుంచి పాట పుట్టింది. సురేందర్ తన జీవితం ముందు చూసుకున్న ఆ కన్నీళ్ళ నుంచి పాటను ముందుకు తీసుకొచ్చాడు. ఈ సురేందర్ ఈ పాట రావడానికి ఒక నేపథ్యం, ఈ నేల మీద నేపథ్యాలు చాలా ఉన్నాయి. ఏ పాట ఉట్టిగా పుట్టదు. ఈ వెలిశాల గ్రామాన్ని ప్రపంచ చిత్రపటం మీద లిఖించాడు ఆయన. ఎంతగా లిఖించాడో చూడండి. ఈ ప్రపంచ చిత్రపటం మీద ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆకు రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు, రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు. ఆ రాలిపోయిన ఆకు మీద కాలు పెడితే అది చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడు ఒక వీరునికి నిద్రభంగం, ఆ చప్పుడు ఒక రహస్య వీరుడికి ఇబ్బంది. కానీ ఆ శబ్దం నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పుతుంది. ఆ ఆకు నుంచి, ఆకు వెన్నుపూస నుంచి, ఎండిన ఆకుల నుంచి వెన్నుపూసను తీసి ఉద్యమానికి అందించిన పడమటి కొండల్లో వాలేటి పొద్దు. సురేందర్ కవిత్వంలో గొప్పతనం ఎక్కడ ఉందంటే, సురేందర్ తన కవిత్వం కోసం నిఘంటువులోకి వెళ్ళలే, డిక్షనరీలోకి వెళ్ళలే, లేదా బ్రాహ్మణుల పదాలలోకి వెళ్ళలే, పండితుల పదాల దగ్గరికి వెళ్ళలే. మీరు వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు, కొలవలెత్తి కోసేటప్పుడు, మోపలెత్తి మోసేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు, తూర్పార పట్టేటప్పుడు, ఈ భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూలాంటి మల్లెపూలాంటి మెత్కులు తీసి కంచంలు పోసే మనుషులు మీరు గనక మీ చేలల్లో, మీ నడకల్లో, మీ కోతల్లో, మీ కుప్పల్లో మీరల్లుకున్న పాటల్ని తీసుకొని తిరిగి మీకు అందించాడు. ప్రజల నుంచి ప్రజలకి అంటాం, ప్రజల నుంచి ప్రజలకి ఇవ్వాలని చెబుతారు పెద్దవాళ్ళు. ఆకాశం నుంచి ఊడిపడలే సురేందర్ మీ జీవితాల్లో నుంచి బయటకు వచ్చాడు. మీ జీవితమే సురేందర్ పాటకి ఆధారమయ్యింది. అందుకే ఆయన త్యాగాల కాగితం మరణాల సంతకం, త్యాగాల కాగితం మరణాల సంతకం. ఏ త్యాగాలు? నేను మొదల్లో చెప్పిన భాస్కర్ త్యాగం, నవీన్ త్యాగం, అశోక్ త్యాగం, సదానందం త్యాగం. ఈ త్యాగం లేకుండా సురేందర్ పాట లేదు. సురేందర్ పాట అంతర్లీనంగా నడుస్తుంది, అన్యోపదేశంగా నడుస్తుంది. ఏదో చెప్తూ ఉంటాడు, దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఆ స్థాయి కావాలి. మీరు గద్దర్ పాటలు విన్నారు, మీ అందరికి తెలుసు గద్దర్ పాట. గద్దర్ పాట సూటిగా ఉంటుంది. పోతివీరో రామన్నా, పోతివీరో రామన్నా, పేదొల్ల ఉసురు తగిలి నీవు పోతివీరో రామన్నా. నేరుగా ముక్కు మీద గుద్దినట్లుంటుంది గద్దర్ పాట. కానీ సురేందర్ పాట అట్లా ఉండదు. సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి. సురేందర్ ఈ కాలానికి దక్కిన ఒక అద్భుతమైన కవి. పాటలు రాసిన వారు పాటలు రాస్తారు, వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు మేధావులు అవుతారు, వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన పండితులందరూ మేధావులు అవుతారు, పాటలు పాడినందరూ వేదిక దిగి కళాకారులు అవుతారు. మరి వీళ్ళు కవులెందుకు గాలే? ఈ ప్రశ్న వేయాలి. వారు వీళ్ళు కవులెందుకు గాలే? పాటలు కవిత్వం ఎక్కడ ఉంది? పాటలో ఉంది కవిత్వం. కానీ పాట రాసిన వాళ్ళందరూ కింది కులాలు, కవిత్వం రాసిన వాళ్ళందరూ పై కులాలు. ఆ పై కులాలు రాసిన కవిత్వాన్ని దానికి పీఠాన్ని వేసి కూర్చోబెట్టారు, పట్టాభిషేకం చేశారు. కానీ వాళ్ళ వెలిశాల గ్రామం పాటకి పట్టాభిషేకం చేస్తున్నది, ఇది కొత్త చరిత్ర ఇవాళ మీ గ్రామంలో నిర్మాణం అవుతున్నది. ఈ కొత్త చరిత్రకి మీరు నాంది పలికారు. గుర్రం జాషువా చెప్పినట్లు, రాజు మరణించిన ఒక తార రాలిపోయి
సుకవి మరణించెనొకతార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే